హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్ ఫ్యాక్టరీ. కరివేపాకు పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. కావలసిన పదార్థాలు: కరివేపాకు, కరివేపాకు పొడిగా ఉన్నది తీసుకోవాలండి. ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి రెప్పలు, మినప్పప్పు, ఆయిల్. తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత మినప్పప్పును వేసుకుందాం. ధనియాలు కూడా యాడ్ చేసుకోవాలండి. జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో లేదా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి కొంచెం దోరగా వేగేంత వరకు ఉంచితే సరిపోతుందండి. ఇలా వేయించుకోవటం వల్ల మనకి కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాం. స్పైసీగా ఇష్టపడేవారు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ 15 ఎండుమిర్చి యాడ్ చేశాను. వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకుందాం. వెల్లుల్లి పై తొక్కు తీసివేసి యాడ్ చేసుకోవచ్చు అండి, లేదంటే ఇలానే నార్మల్గా అయినా వేసుకోవచ్చు. చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం వేగటం వలన మనకి కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 2 నిమిషాల పాటు వేగిస్తే సరిపోతుందండి. ఇప్పుడు కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. చూసారు కదండి, కరివేపాకు ఇలా పొడిగా ఉన్నది వేసుకుంటే మనకి కరివేపాకు పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి, లేదంటే త్వరగా పాడైపోతుంది. కరివేపాకు హెల్త్కి కూడా చాలా మంచిదండి. కరివేపాకు కూడా కొంచెం 2 నిమిషాల పాటు వేగిస్తే సరిపోతుందండి. చూసారు కదండి, కరివేపాకు కూడా చక్కగా వేగింది. ఇప్పుడు మనం వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుందాం. ఇలా మనం అన్నీ వేయించుకోవటం వల్ల కరివేపాకు పొడి చాలా టేస్టీగా ఉంటుందండి, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఇంకా టేస్టీగా కావాలి అనుకుంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. చూసారు కదండి, మిక్సీ జార్లో తీసుకున్నాం కదా. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను కూడా యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని బ్లెండ్ చేసుకుందాం. చూసారు కదండి, చాలా సింపుల్గా కరివేపాకు పొడి రెడీ అయిపోయింది. ఇది ఇడ్లీ దోశల్లోనూ అన్నంలోనూ నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.